ఏమది పాండవుల పంపున రాయబారిగా ఆ పశుపాలకుడే తెంచినాడా? ఆహ్వానించి తోడ్కొని రండు, తోడ్కొని రండు. ఇదేరా ఎంట్రీ, రా. చెప్పు, ఇలా చెప్పు. బాబాయ్ ఏమిటి బొంద? మధ్యలో నీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమిట్రా? దుర్యోధనుడు నీకు బాబాయో తాతయ్యో కాదు, బావ. బావ డైలాగ్ చెప్పు. ఏడుస్తావెందుకురా? మేకప్ వేస్తే డైలాగ్ చెబుతానన్నావుగా. ఇప్పుడు మూడు కూడా మేకప్ లో ఉన్నారు, అందుకే రావటం లేదు. ఏడ్చినట్టుంది. ఎస్ఐ గారేలనో దొంగవలే వచ్చినారు. దొంగలను పట్టుకున్నట్టుకు దొంగవలే వచ్చినాను. నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న దేరస్తుడు ఇక్కడే ఈ హోటల్లోనే మీతోనే ఉన్నాడని నాకు నా డిపార్ట్మెంట్ కి వార్తొచ్చింది. అందుకే రెక్కలు కట్టుకోవాలే. ఎక్కడ వాడు? ఎవరు సార్? ఎవడా? సిఐని దారుణంగా హత్య చేసిన హంతకుడు. ఈ లాడ్జిలో మీతో పాటు ఉంటున్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు కావాలి. కమాన్, టెల్ మీ. ఆ వివరాలన్నీ మాకెలా తెలుస్తాయి సార్? అసలు మీరు ఎవరిని అడగాలంటే. ఎవరిని అడగాలి? లాడ్జి ఓనర్ రమాదేవి గారిని. నేను అడగలేదు. ఐ కెనాట్. నువ్వే చెప్పు, ఈ లాడ్జిలో కొంతకాలంగా కొత్త వ్యక్తి ఎవడైనా ఉంటున్నాడా? కనీస పేరైనా చెప్పరా. ఈశ్వర్. ఈశ్వర్? ఐ నో దట్. వాడెక్కడా? ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చాడు సార్. అయితే ఈ క్షణం నుంచే నేను హైదరాబాద్ మకాం మార్చేస్తా. హైదరాబాద్ వెళ్తున్నారా? అవును. వెళ్ళక తప్పదా? వెళ్ళాలి, ఉద్యోగ ధర్మం. బ్రహ్మా, బ్రహ్మా, వెళ్ళి తీరాలి, వెళ్ళి తీరాలి రమ్మా. బ్రహ్మా, తర్వాత ఏమైంది? తర్వాత ఏం చేస్తున్నావు? ఆ పెట్టను షూట్ చేయబోతున్నా. వద్దు పాపం, వాటిని నీకు చంపటం. ఓ క్రీచర్. ఓ, ఇదిగో నేను షూట్ చేసేది ఆ పెట్టను కాదు, ఆ పండుని. అయినా సరే, గన్ను పేస్తద్దు, నాకు ఆ సౌండ్ అంటేనే అలర్జీ. మరి నాకు ఆ పండు కావాలే. చెట్టెక్కి పోసుకో. నా ప్యాంట్ బాగా టైట్ ప్రియా, నేను చెట్టెక్కాను అనుకో, గ్యారంటీగా చిరిగిపోతుంది. ఎక్కొస్తాను. వెళ్ళు. అయ్యో, కష్టమేనే. స్కర్ట్ లో దూరాయి అంటే చాలా డేంజర్. రాను. పైకి ఎలా వెళ్ళావో అలాగే రా. అయితే ఉండు. ఆ తాడిని కొమ్మ కట్టేసి దాన్ని పట్టుకుని దిగు. రా. No.
తరలి నడుములో కదిలిన తగ్గిమలై వయస్సుతో వయస్సుకు ముడిపడలే విగుబులో విడియము ముద్దిరనులే నువ్వెక్కడున్నా ఇలా కనిపెట్టేస్తాను ఈశ్వర్. అది సరే, ఈ కోటు, ఈ బూటు, ఇంత పెద్ద ఇల్లు, పొజిషన్ బానే ఉంది. చెప్పానుగా పని మీద వెళ్తున్నానే, ఇవన్నీ వాళ్ళిచ్చినవే. పని అయిపోగానే మన దారి మందే. అవును, నువ్వు ఇక్కడ కిందకు వచ్చా? డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు, మీకు డబ్బు అవసరమైనప్పుడు గుర్తొస్తానా? నిన్ననే కోర్టులో జడ్జిమెంట్ చెప్పారు. వీడి నాన్నకి 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది, లేకపోతే 30,000 పెనాల్టీ కట్టాలి. ఆ 30,000 వారం లోపల కడితే మా ఆయన ఇంటికి తిరిగి వస్తాడు, లేదా 3 ఏళ్ళ దాకా జైలే. తీర్పు వచ్చేదాకా
నేను పెద్దగా బాధపడలేదు ఈశ్వర్. శిక్ష పడింది అని తెలిసాక నేను విడికేసి చూడలేకపోతున్నాను. దానికి తోడు మమ్మీ నన్ను చూసే జాలిచూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. మా ఆయన ఇంటికి వచ్చేస్తే నా కష్టాలని తీరిపోతాయి ఈశ్వర్. ప్లీజ్ 30,000 ఇవ్వవు. ఎప్పుడు ఇస్తానో చెప్పలేను కాని నీకు మాత్రం డబ్బు తప్పకుండా ఇస్తా. రేపు ఇల్లుండో. ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్.